Hi everybody, welcome to our channel Telugu Info Media. Chanipoyina varini tirigi bratikinche Immortal Village gurinchi head transplantation ante manishi tala nariki maroka shariranki atikinchadam vintene aacharyanga bayanga undi mari ilanti aasaktikaramaina vishayalu telusukovalante krinda kanbade subscribe button ni click chesthe mem chese marinni aasaktikaramaina videolu mee email lo vachistayi. Ika vishayanki vaste intakalam jananam maranam daivadhinam ani nammevalam kaani మనిషి మరణాన్ని జయించవచ్చా అనేది ఎన్నో దశాబ్దాలుగా సైంటిస్టులను వేధిస్తున్న ప్రశ్న. దీనికోసం రకరకాల ప్రయోగాలు రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు. మరి అది కొద్ది సంవత్సరాల్లోనే సాధ్యం కాబోతుందా? చనిపోయిన మనిషి తిరిగి బ్రతకగలడా? మరి స్టీఫెన్ వ్యాలంటైన్ రూపకల్పనలో టైమ్షిప్ అనే బిల్డింగ్ని నిర్మిస్తున్నారు. అది మామూలు బిల్డింగ్ కాదండో. అందులో 50,000 శవాలను భద్రపరిచారట, వాటికి ప్రాణం పోయాలని. 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ టెక్సాస్లో రెడీ అవుతుంది. మరి సైంటిస్టులు చనిపోయిన వారికి తిరిగి ప్రాణాన్ని ఇవ్వగలరా, మరి అది ఎలా సాధ్యం అనే విషయాలు తెలుసుకుందాం. చనిపోయిన మనిషిని క్రయానిక్ పద్ధతిలో భద్రపరుస్తారట. క్రయానిక్ పద్ధతి ద్వారా మనుషులను భద్రపరిచి వారికి ప్రాణం పోసే ప్రక్రియలపై పరిశోధనలు సాగుతున్నాయి. మరి క్రయానిక్ పద్ధతి అంటే అతి శీతలంలో -130 డిగ్రీల నుండి -190 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చనిపోయిన వారిని శరీరాలను భద్రపరుస్తారు. మరి ఈ శరీరాలను భద్రపరిచే ముందు వారి శరీరంలోని జన్యువులు దెబ్బతినకుండా ఉండడానికి రక్తాన్ని తీసివేసి రక్తనాళాలలో గ్లుటరల్ డిహైడ్ అనే రసాయనాన్ని ఎక్కిస్తారట. ఆ రసాయనం రక్తనాళాలు కణాలు పాడవకుండా కాపాడతాయట. మరి ఈ విధానాన్ని ప్రయోగించాలంటే చనిపోయిన కొద్ది క్షణాలకే వారి శరీరాన్ని భద్రపరచాలంట. క్రయానిక్ పద్ధతిలో మానవ శరీరంలోని అవయవాలను కూడా భద్రపరుస్తారు. గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, టిష్యూస్, కళ్ళు మొదలైన వాటిని భద్రపరుస్తారు. మరి ప్రస్తుతానికి అలాంటి ల్యాబ్లు 4 మాత్రమే ఉన్నాయి. అందులో 3 ల్యాబ్లు అమెరికాలో ఉండగా 1 మాత్రం రష్యాలో ఉందంట. మరి ఇప్పటికీ ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్ని ఈ పద్ధతిలో భద్రపరిచి ఆయన మెదడుపై పరిశోధనలు చేస్తున్నారట. ఆయనకు అంత ఎక్యూ ఎలా వచ్చిందనిపై విస్తృతమైన పరిశోధనలు కూడా సాగిస్తున్నారట. మొదట 2014లో అమెరికాలో 250 మందిని భద్రపరిచారట. అయితే ఇది అత్యంత ఖరీదుతో కూడిన వ్యవహారం. మరి అత్యంత ఆధునిక పద్ధతిలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలనైనా టెర్రరిస్టుల దాడులైనా తట్టుకొని ఉండే విధంగా ఈ బిల్డింగ్ని రూపకల్పన చేయడం జరుగుతుంది. మరి ఈ టైమ్షిప్ బిల్డింగ్ని టెక్సాస్లో నిర్మిస్తున్నారు. స్టీఫెన్ వ్యాలంటైన్ దీనికి రూపకల్పన చేశాడు. మనిషిని తిరిగి బ్రతికించడానికి లేదా మరి జీవితకాలాన్ని పొడిగించడానికి చేస్తున్న ప్రయోగాలు ఇప్పటివి కావు. 1962లో మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ అనే శాస్త్రవేత్త క్రయానిక్ పద్ధతిలో ఒక శవాన్ని భద్రపరిచారట. అది ఇప్పటికీ అలానే ఉందంట. మరి ఈ టెక్సాస్ని ఇమోర్టల్ విలేజ్ అని అంటున్నారు. మరి అంతేకాకుండా డాక్టర్ సర్జియో క్యాన్వేరో అనే న్యూరో సర్జన్ అనే ఇటలీకి చెందిన డాక్టర్ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బ్రతికున్న మనిషి తలను కట్ చేసి అప్పుడే బ్రెయిన్ డెడ్ అయిన వారి శరీరానికి అతికించడమంట. అయితే ఇది అత్యంత క్లిష్టమైనది, మరి ఎంతో రిస్క్తో కూడిన వ్యవహారం. దీన్ని ఒక కోతిపైన మరియు ఒక కుక్కపైన చేయడం జరిగింది. అయితే అవి కొద్ది రోజులు కొద్ది గంటలు మాత్రమే బ్రతకడం జరిగిందట. అయితే దీనికి ఇతర సైంటిస్టులు ఇది సాధ్యం, మనుషులపైన ఇది సాధ్యం కాదని, చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం అని, అందుకే దీనికి ఒప్పుకోవడం లేదని వాదిస్తున్నారట. మరి ఈ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చిన వ్యక్తి వాలెరో, ఇతడు జెనెటికల్ డిజార్డర్తో బాధపడుతున్నాడు. అతడి జీవితం వీల్ చైర్కి అంకితం అయింది. మరి అతను వాలంటరీగా ఈ ఆపరేషన్కి ఒప్పుకోవడం జరిగిందంట. రోజురోజుకి అతడి ఆరోగ్యం క్షీణించి అతడు ఏ క్షణంలో మృత్యుబాధ పడతాడో తెలీదు. కాబట్టి తప్పని పరిస్థితిలో అతడు ఈ ఆపరేషన్కి ముందుకు వచ్చాడట. కానీ అతడి గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఈ ఆపరేషన్కి ఒప్పుకోవడం లేదట. ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు ఈ ఆపరేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయంట. మరి ఒక కోతిపైన ఒక కుక్కపైన కూడా ఈ ప్రయోగాలు చేశారట. అయితే అవి సర్వే చదవడం జరిగింది, కానీ కొద్ది రోజులు లేదా కొద్ది గంటలు మాత్రమే సర్వే కావడం జరిగిందంట. మరి నిజంగానే మనిషిని బ్రతికించే అవకాశం అనేది వస్తుందా? నిజంగానే సైంటిస్టులు దాన్ని నిరూపించగలరా? నిజంగానే చనిపోయిన మానవ శరీరాలకి ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలరా? మరి ఈ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా సక్సెస్ఫుల్గా జరిగి మనిషి మరి క్వాలిటీ లైఫ్ అనేది గడపగలడా అనేది మాత్రం మనం ఇంకొద్ది సంవత్సరాలు వెయిట్ చేస్తే తప్ప తెలీదు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.